ప్రపంచ బ్యాంకు. ప్రపంచ యుద్ధాల అనంతరం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నెలకొన్న విపత్కర పరిణామాలను చక్కదిద్ది సమతుల్యమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కోసం అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావన అవసరమైంది. ఈ దశలో వివిధ ప్రపంచ దేశాలు 1944 బ్రిటన్ వుడ్స్ సమావేశంలో జంట అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు ఆమోదించాయి. సభ్యదేశాల చెల్లింపుల శేష సమస్య పరిష్కారం కోసం స్వల్పకాలిక మధ్యకాలిక సహాయాన్ని అందించడానికి అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను సభ్యదేశాల మార్కపు రేట్లు క్రమబద్ధీకరించినందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధిని, అదేవిధంగా సభ్యదేశాలలో పునర్నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలకు దీర్ఘకాల అభివృద్ధి రుణ సహాయాన్ని అందించడానికి ప్రపంచ బ్యాంకు ఏర్పాటైంది. ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సమతుల్య పరిస్థితిని కల్పించడానికి ఉద్దేశితమైనవి. ఈ నేపథ్యంలో ఈ పాఠంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు పనితీరు, అవి అనుసరించే విధానాలను, ఆ విధానాలను వివిధ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు దేశీయంగా అనుసరిస్తున్న వాటి ఆర్థిక విధానాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాశ్చాత్య నాగరికతలో చాలా కాలం స్వర్ణ ప్రమాణం అంతర్భాగమై ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ వంటి దేశాలు తమ దేశాల ద్రవ్యాలను ప్రకటించిన రేట్ల వద్ద బంగారంలోనికి మార్చుకోవడానికి ఒప్పుకోవడంతో బంగారు ప్రమాణం ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానాన్ని పొందింది. ఒక యూనిట్ ద్రవ్యం విలువను బంగారంలో తెలియజేసే పద్ధతిని బంగారు ప్రమాణం అంటారు. ఈ ప్రమాణం ప్రకారం బంగారాన్ని కరెన్సీలోనికి, కరెన్సీని బంగారంలోనికి మార్చుకోవడానికి వీలుండడంతో పాటు బంగారాన్ని ఎగుమతి చేసినందుకు, అలాగే బంగారాన్ని దిగుమతి చేసినందుకు ఎటువంటి అడ్డంకులు లేవు. బంగారు ప్రమాణం అమల్లో ఉన్న దేశాలకు తమ కరెన్సీ మీద కానీ, మార్కపు రేట్ల మీద కానీ నియంత్రణ ఉండదు. చెల్లింపు శేషంలో మిగులును అనుభవించే దేశాల ద్రవ్యోల్బణ సమస్యతో బాధపడగా, లోటును అనుభవించే దేశాలు పెద్ద ద్రవ్యోల్బణ సమస్యతో బాధపడేవి. ప్రపంచ దేశాలు బంగారు ప్రమాణాన్ని అనుసరించడం వల్ల వివిధ ప్రపంచ దేశాల్లో బంగారు కొరత మూలంగా బంగారపు ప్రమాణాన్ని అనుసరించడం కష్టం కొనసాగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణం ప్రతి దేశం ద్రవ్య సప్లై, ఎగుమతి దిగుమతులపై నియంత్రణ కావాలని కోరుకున్న దీంతో బంగారు ప్రమాణం స్థిర మారకపు రేటు విధానానికి స్వస్థ పలకడం జరిగింది. ముఖ్యంగా 1930వ దశాబ్దంలో అగ్రరాజ్యాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు బంగారు ప్రమాణం విన్నడంతో అంతర్జాతీయ వ్యాపారంలో పెద్ద అగాధం ఏర్పడింది. అంతేకాక 1930 నాటి ఆర్థిక మాంద్య అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులకు దారితీయడం జరిగింది. అనేక దేశాలు విదేశీ మార్క నిల్వలు ప్రమాద స్థాయిని చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు తమ విదేశీ మార్క నిల్వలు కాపాడుకోవడానికి దిగుమతులపై ఆంక్షలు విధించడం, సుంకాలను పెంచడం, కోటా విధానాలు అవలంబించడం ప్రారంభించాయి. కృత్రిమంగా ఎగుమతులను పెంపొందించుకునేందుకు కొన్ని దేశాలు మూల్యహీనీకరణ పూనుకున్నాయి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో దాదాపు అన్ని దేశాలు విదేశీ మార్కపు నియంత్రణ ప్రవేశపెట్టాయి. దీంతో ప్రపంచ దేశాల మధ్య ద్రవ్య వ్యాపార విషయంలో సమన్వయం లేకపోవడం వల్ల అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఒడిదొడుకులను సరిచేయాలని బ్రిటన్, అమెరికా దేశాలు ఆర్థిక నిపుణులు అంతర్జాతీయ ద్రవ్య సహకారం కోసం వివిధ పథకాలను ఆలోచించసాగారు. ఈ విధంగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు అనేక ఒక దాన్ని స్థాపించవలసిన అవసరాన్ని గుర్తించాయి. ఆ సంస్థ స్వరూప స్వభావాలు 1943 సంవత్సరంలో రెండు ప్రతిపాదనలు నిలబడ్డాయి. బ్రిటిష్ ఆర్థికవేత్త అయిన జేఎం కీన్స్ అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అంతర్జాతీయ రుణ పరిష్కార సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించింది. అదేవిధంగా అమెరికాకు చెందిన హెచ్డి నైట్ అంతర్జాతీయ స్థిరీకరణ నిధి ఏర్పాటు ప్రతిపాదన సూచించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ విడుదల చేసిన అట్లాంటిక్ చార్టర్ ప్రాతిపదికంగా సమావేశాలు, చర్చలు జరిగి 1944లో అమెరికాలో న్యూ హాంప్షైర్లోని బ్రిటన్ వుడ్స్ అనే చోట 44 దేశాలకు చెందిన ప్రపంచ ప్రతినిధులు కలిసి చర్చించి ప్రపంచ దేశాల మధ్య వ్యాపారాన్ని రూపొందించి, విదేశీ మారకపు చెల్లింపుల సమస్యలను పరిష్కరించి, ద్రవ్య సహకారాన్ని, అంతర్జాతీయ ద్రవ్యనిధిని, ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న ప్రపంచ దేశాల ఆర్థిక పునర్నిర్మాణానికి అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే సంస్థను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD లేదా ప్రపంచ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆమోదించడం జరిగింది.
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబిఆర్డీనే వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. బ్రిటన్ వుడ్స్ కావలలో ఐఎంఎఫ్తో పాటు రెండవది ఐబిఆర్డీ. ఐఎంఎఫ్ ఐబిఆర్డీలను బ్రిటన్ వుడ్స్ కావలలని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు ఐబిఆర్డీ ఉద్దేశించబడింది. 1945లో వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా ఐబిఆర్డీ ప్రారంభమైంది. 1946 నుంచి పనిచేస్తుంది. దీనినే వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ను ప్రపంచ బ్యాంకు ప్రచురిస్తుంది. వరల్డ్ బ్యాంకులో ఒక్కొక్కరు షేరు $100,000 ఉంటుంది. అధిక షేర్లు గల దేశాలు 1 అమెరికా, 2 జపాన్, 3 ఫ్రాన్స్, 4 జర్మనీ, 5 ఇంగ్లాండ్, 6 భారతదేశం. ఐఎంఎఫ్ సభ్యదేశాలన్నీ ఐబీఆర్లో సభ్యదేశాలే. ఐఎంఎఫ్లో సభ్యత్వం రద్దయితే ఐబీఆర్డీలోనూ సభ్యత్వం పోయినట్లే. అయితే 75% సభ్యులు అనుమతిస్తే ఐఎంఎఫ్లో సభ్యత్వం రద్దయినప్పటికీ ఐబీఆర్డీలో కొనసాగించవచ్చు. ఐబీఆర్డీలో 2 రకాల సభ్యులు కలరు. 1. 1945 డిసెంబర్ 30 నాటికి ఉన్న ఫౌండర్ మెంబర్స్, భారతదేశం కూడా దీనిలో ఉంది. 2. సాధారణ సభ్యులు. ఐబీఆర్డీ ఆర్థిక పునర్నిర్మాణ అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకులో అంతర్జాతీయ ఆర్థిక సహకారం పెంపొందించుకుంటూ ఏర్పడినవి. అయితే ఆ సమతుల్య ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రపంచ బ్యాంక్ దీర్ఘకాలిక రుణాలు ఇవ్వగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లు ఉన్న అసమతుల్యాన్ని నివారించడానికి ఐఎంఎఫ్ స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. 2016 నాటికి 189 సభ్యదేశాలు ప్రపంచ బ్యాంకులో కలవు. ఓటింగ్ హక్కు అనేది బ్యాంక్ మూలధనంలో వాటాను బట్టి ఉంటుంది. ప్రతి సభ్యదేశానికి 250 ఓట్లు మరియు ప్రతి 100,000 షేర్లకు ఒక ఓటు ఉంటుంది. ప్రస్తుతం ఐబీఆర్డీ చైర్మన్ జిమ్ యంగ్ కిమ్. ప్రపంచ బ్యాంకు ప్రారంభం అధికార మూలధనం $10,000,000,000. ఇది 100,000 షేర్లుగా విభజింపబడింది. ప్రతి షేరు 100,000. కాలానుగతంగా ఇది పెరుగుతూ వచ్చి ప్రస్తుతం $280,000,000 పెరిగింది. సభ్యదేశాలు తమ వాటాలో 2% బంగారం US డాలర్లు SDR రూపంలో చెల్లించి 18% సొంత కరెన్సీలో చెల్లించవచ్చు. మిగిలిన 80% ప్రపంచ బ్యాంక్ కోరినప్పుడు డిపాజిట్ చేయాలి. ఐబీఆర్లో 4 అనుబంధ సంస్థలు ఉన్నాయి. 1. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA 1960. వెనుకబడ్డ పేద దేశాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలు అందిస్తుంది. ఈ రుణాలు 35-40 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి. ఈ రుణాలు అవసరమైతే ఆయా దేశాలు తమ సొంత కరెన్సీలో చెల్లించవచ్చు. అందుచే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ను సాఫ్ట్ లోన్ విండోస్ అని పిలుస్తారు. 2. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ IFC 1956 స్థాపించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేట్ రంగ పరిశ్రమలకు రుణ సహాయం అందిస్తుంది. 3. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ MIGA 1988 స్థాపించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రోత్సహిస్తుంది. 4. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ICSID 1966 స్థాపించారు. 1986 దీన్ని పునర్నిర్మించారు. ఇది ప్రపంచ 1986 దీన్ని పునర్నిర్మించారు. ఇది ప్రపంచ దేశాల్లో పెట్టుబడి వివాదాలను పరిష్కరిస్తుంది. భారతదేశానికి దీనిలో సభ్యత్వం లేదు. ఐబీఆర్డీ దాని అనుబంధ సంస్థలు 4 కలిసి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారు. భారత బహిర్గత రుణాలలో సగానికి పైగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నుండే పొందినవే. 2016 ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచ బ్యాంకు నుంచి 1945-2015 మధ్య ఎక్కువ రుణం తీసుకున్నది ఇండియా. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబీఆర్డీ లేదా ప్రపంచ బ్యాంక్. 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న దేశాల ఆర్థిక పునర్నిర్మాణం కోసం, ఆర్థికంగా వెనుకబడిన దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధితో పాటు మరొక సంస్థ యొక్క ఆవశ్యకత గుర్తించి ప్రపంచ దేశాల ప్రతినిధుల అవగాహన ఫలితంగా
1945 సంవత్సరంలో బ్రిటన్ వుడ్ సమావేశంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో పాటు అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ ఐబీఆర్డి స్థాపించడం జరిగింది. ఈ రెండింటిని ఒకేసారి స్థాపించడం వల్ల దీనికి బ్రిటన్ వుడ్స్ కవలలు అనే పేరు ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకునే ప్రపంచ బ్యాంకుగా వ్యవహరించడం జరుగుతుంది. కేవలం విదేశీ వ్యాపార చెల్లింపులో తాత్కాలిక లోటును తొలగించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏర్పాటు చేయగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాథమిక మౌలిక అవస్థాపన సౌకర్యాల కల్పనకు అధిక పెట్టుబడుల అవసరం దృష్ట్యా ఈ అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు లేదా ప్రపంచ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకు ఇచ్చే రుణాలను కొన్ని నియమాలకు లోబడి మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని రూపకల్పన చేసిన దగ్గర నుంచి వివిధ దశల్లో దాన్ని పరిశీలించి అది పూర్తయ్యేంత వరకు ఆ రుణాన్ని పూర్తిగా తీర్చేంత వరకు కూడా బ్యాంకు పర్యవేక్షణ ఉంటుంది. ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా రెండు విత్త సంస్థలు స్థాపించడం జరిగింది. అవి అంతర్జాతీయ విత్త సంస్థ ఐఎఫ్సి 1956లో, అంతర్జాతీయ అభివృద్ధి సంఘం ఐడిఏ 1960లో స్థాపించారు. ఈ రెండు ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా విధులు నిర్వహిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత అంతర్జాతీయ వ్యాపారంలో వీటి ద్వారా సహకరించవచ్చనే ఉద్దేశంతో వీటిని స్థాపించడం జరిగింది. ప్రపంచ బ్యాంకు విధులు. ప్రపంచ బ్యాంకు కింది విధులను నిర్వహిస్తుంది. 1. ప్రపంచ బ్యాంకులో సభ్యత్వం గల దేశాలు ఉత్పాదకతకు అవసరమైన మూలధన పెట్టుబడులను కల్పించడానికి సహాయ సహకారాలు అందిస్తుంది. ఉత్పాదక వనరులు కొరతగా ఉన్న దేశాలకు ఉత్పాదక వసతులను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. 2. మూలధన కొరతగా ఉన్న దేశాలకు అనుబంధంగా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా విత్త సౌకర్యాలు ఇవ్వడంలో హామీగా వ్యవహరిస్తుంది. అంతేకాక దేశీయ సొంత వనరుల ద్వారా ఉత్పాదకతను పెంపొందించుకోవడానికి కావలసిన రుణాలను అందిస్తుంది. 3. దీర్ఘకాలంలో సంతులిత వృద్ధిని సాధించడానికి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో సమతుల్యాన్ని సాధించడానికి సభ్య దేశాలలో అంతర్జాతీయ మూలధన పెట్టుబడులు ఉత్పాదక వనరులను ఉత్పాదకత పెంపుదలకు అదేవిధంగా జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచుకోవడానికి శ్రామిక శ్రేయస్సును పెంపొందించుకోవడానికి ప్రపంచ బ్యాంకు ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. 4. స్వల్ప దీర్ఘకాలిక పథకాలకు అవసరమైన రుణాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి సభ్య దేశాలకు రుణ సదుపాయాలు కల్పిస్తుంది. అంతర్జాతీయ రుణాలకు హామీగా వ్యవహరిస్తుంది. ప్రపంచ బ్యాంకు నిర్మితి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సభ్య దేశాలకు దీనిలో కూడా సభ్యత్వం ఉంటుంది. ఏ సభ్య దేశమైనా తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకోదలిచినప్పుడు ఆ దేశం తీసుకున్న రుణాలన్నిటినీ వడ్డీతో సహా గడువు ముగిసేలోగా తీర్చవలసి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధిలాగా నిర్వహిస్తారు. ప్రపంచ బ్యాంకు ఒక అధ్యక్షుడు, కార్యనిర్వాహక సభ్యులు, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ గల త్రైపాక్షిక కూటమి ఉంటాయి. ఈ కూటమి ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీనిలో 21 మంది కార్యనిర్వాహక సభ్యులు ఉంటారు. వీరు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ 21 మంది కార్యనిర్వాహక సభ్యుల్లో 5 ఎక్కువ భాగస్వామ్యం కలిగిన 5 అతిపెద్ద అంటే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన 16 మంది కార్యనిర్వాహక సభ్యులు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్తో ఎన్నుకుంటారు. కార్యనిర్వాహక సభ్యులు బ్యాంక్ ఆర్టికల్ ప్రకారం విధి విధానాలు రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంకులో అధ్యక్షునితో సహా 6,000 మంది పైగా సిబ్బంది ఉంటారు. ప్రపంచ బ్యాంకులో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ను అత్యున్నత భాగంగా చెప్పవచ్చు. ప్రతి సభ్యదేశం ఒక గవర్నర్ను, ఉప గవర్నర్ను ప్రతి 5 సంవత్సరాల కాలపరిమితితో నియమించడం జరుగుతుంది. ప్రతి సభ్యదేశం యొక్క ఓటు హక్కుకు దాని విత్త సహాయంతో సంబంధం ఉంటుంది. సభ్యత్వం. ద్రవ్యనిధిలోని సభ్యదేశాలు అన్ని ప్రపంచ బ్యాంకులో స్వతహాగా సభ్యత్వాన్ని పొందుతాయి. ప్రపంచ బ్యాంకులో సభ్యులలో ఎవరైనా బ్యాంకు సభ్యత్వాన్ని వదులుకోదలుచుకున్నట్లయితే తాను తీసుకున్న రుణాలను ఆ రుణాలపై వడ్డీ పూర్తిగా చెల్లించి తర్వాతే మాత్రమే సభ్యత్వాన్ని వదులుకోవడానికి వీలుంటుంది. ప్రపంచ బ్యాంకు స్థాపించినప్పుడు ప్రారంభంలో $10 బిలియన్ అధీకృత మూలధనం నిర్ణయించడం జరిగింది. రుణ విధానం. ప్రపంచ బ్యాంకు క్రింద వివరించిన విషయాల దృష్టిలో ఉంచుకొని రుణ సహాయాన్ని సభ్యదేశాలకు అందిస్తుంది. అవి ఏమనగా, 1.
రుణాన్ని కోరిన దేశానికి తాను ఇచ్చిన రుణాన్ని మరియు రుణంపై వడ్డీ తిరిగి చెల్లించగల ఆర్థిక స్తోమత ఉన్నదా లేదా అని పరిశీలన జరుపుతుంది. తాము రుణంగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం సభ్య దేశాలకు ఉన్నదని సంతృప్తి చెందిన తర్వాతే రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. 2. ఏ ప్రాజెక్టులు లేదా పథకాల నిర్మాణం కోసం సభ్య దేశం రుణ సహాయం కోరిందో ఆ ప్రాజెక్టు నిర్మాణం వలన కలిగే మంచి చెడులు పరిశీలించడం జరుగుతుంది. ఆయా ప్రాజెక్టు నిర్మాణం వలన కలిగే లాభ నష్టాలను అంచనా వేసి నష్టాల కంటే సామాజిక ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని సంతృప్తి చెందితేనే నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్ అందించే నిధుల ద్వారా అమలు జరుపు తలపెట్టిన పథకాలు ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేలా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దృష్ట్యా పునాదరాలుగా ఉండే పథకాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు రుణాలను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా విద్యుత్ శక్తి పథకాలు, ఇనుముక్క కర్మాగారాల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంక్ అందిస్తుంది. పై వివరించిన వివిధ పథకాలు ఆర్థిక వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి దృష్ట్యా చాలా అవసరం. అయితే ప్రస్తుత కాలంలో ప్రపంచ బ్యాంక్ సభ్య దేశాల్లో విద్యాభివృద్ధి కోసం, రోడ్ల నిర్మాణం కోసం కూడా ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని మనం గమనించవచ్చు. ప్రపంచ బ్యాంక్ పనితీరు పరిశీలన. 2వ ప్రపంచ యుద్ధం మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణాన్ని, అభివృద్ధిని సాధించడంలో ప్రపంచ బ్యాంక్ తన వంతు కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సందేహం లేదు. ప్రపంచ బ్యాంక్ అందించిన ఆర్థిక సహాయం ద్వారా 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న యూరోపియన్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవడం జరిగింది. 1970 తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం పెట్టుబడి నిధులు అందిస్తూ ఈ దేశాలలో ఉత్పాదకతను మరియు పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి కృషి చేస్తుంది. ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం మరియు అభివృద్ధి విషయంలో ప్రపంచ బ్యాంక్ నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్నప్పటికీ అనేక మంది ప్రపంచ బ్యాంకు పనితీరును విమర్శించడం కూడా జరిగింది. విమర్శలు ఏమనగా, 1, ప్రపంచ బ్యాంక్ అందించే రుణాలపై విధించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడమే కాకుండా ప్రతి సంవత్సరం వడ్డీ రేట్లు క్రమంగా పెంచడం కూడా జరుగుతుంది. 2, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అభివృద్ధికి కావలసిన నిధులను పూర్తి స్థాయిలో అందించలేకపోవచ్చున్నదనేది మరొక విమర్శ. ప్రపంచ బ్యాంక్ అందించే ఆర్థిక సహాయం అభివృద్ధి చెందుతున్న దేశాల మూలధన అవసరాల్లో అత్యల్ప భాగం మాత్రమే ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో 1960లో అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ స్థాపించి తర్వాత కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉత్పాదకతలోనూ జీవన ప్రమాణ స్థాయిలోనూ చెప్పుకోదగిన ప్రగతిని సాధించలేకపోయింది. ప్రపంచ బ్యాంక్ అందించే రుణాలలో పేద దేశాలకు అందించిన రుణాల వాటా అతి తక్కువగా ఉందని కూడా విమర్శ అభిప్రాయం. 3, ప్రపంచ బ్యాంక్ యొక్క రుణ విధానం లోపాభూయిష్టమైనదిగా ఉందని విమర్శకుల అభిప్రాయం. దీనికి కారణం రుణం తిరిగి చెల్లించే శక్తిని పరిగణనలో తీసుకొని ప్రపంచ బ్యాంకు రుణాన్ని అందించడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద దేశాలు పెద్ద మొత్తంలో రుణ సహాయం పొందడానికి ఈ నిబంధన అవరోధంగా ఉంది. వాస్తవానికి పేద దేశాల యొక్క రుణ చెల్లింపు శక్తి రుణాన్ని ఉపయోగించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అనగా ప్రపంచ బ్యాంక్ అందించే రుణ సహాయాన్ని ఉపయోగించుకొని పథకాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల ఆదాయ స్థాయి పెరిగి ఆ దేశానికి రుణం తిరిగి చెల్లించే శక్తి పెరుగుతుంది. ఈ కారణం దృష్ట్యా రుణం తిరిగి చెల్లించే శక్తిని ఆధారంగా చేసుకొని సభ్య దేశాలకు రుణ సహాయం అందించడం అనేది పేద దేశాల దృష్ట్యా విచక్షణతో కూడుకున్నదని చెప్పబడుతుంది. 4, ఉద్దేశాల దృష్ట్యా మరియు ప్రాంతాల వారీగా ప్రపంచ బ్యాంక్ అందించే రుణాలు కూడా సరైన విధంగా లేవని, వివక్షణతో కూడుకున్నవని విమర్శించడం జరుగుతున్నది. 5, 1985లో ప్రవేశపెట్టిన వ్యవస్థాపక సర్దుబాటు పథకం స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రాం వలన ప్రపంచ బ్యాంకు నుంచి రుణం సహాయం పొందడం చాలా కఠినతరంగా మారింది. దీని ప్రకారం రుణాన్ని పొందుకోరిన దేశం స్వేచ్ఛా వ్యాపారం బడ్జెట్ సంస్కరణలు, ధరల విధాన పునః పరిశీలన, ప్రభుత్వ పెట్టుబడి విధానంలోనూ మరియు ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొని రావాల్సి ఉంటుంది.